మెదక్ జిల్లా రామాయంపేటలో మాల మహానాడు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ సంఘం సభ్యులు మాల మహానాడు మండల అధ్యక్షుడు సిద్ధిరాములు ఆధ్వర్యంలో రామాయంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాల మహానాడు జెండాను ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో మాలలకు జనాభా ప్రాతిపదిక సముచిత స్థానం కల్పించాలని మాల మహానాడు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టంకరి రాజు, బైరం కుమార్, పరమేష్ తదితర మాల మహానాడు సంఘం సభ్యులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు మాల మహానాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్నదమ్ముల్లాగా సోదరుల వల్ల కలిసిన మాలా మాదిగలను కొందరు స్వార్థపరులు వాళ్ళ రాజకీయం కొరకు, వాళ్ళ ఆర్థిక స్వలంబన కోసము విడదీసి ఈరోజు వాళ్ళు ఆడుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళకు ఆట కట్టిస్తాం. ఖచ్చితంగా మాల సోదరులందరం కూడా మాదిగ సోదరులతో మమేకమై ఏ సమస్య పైన వాళ్ళతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మరి అలాగే బీసీ మిత్రులకు కూడా మేము మాతో తోడ్పాటు అందిస్తానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాలలకు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించేసి మాకు కావాల్సిన మా వాటా హక్కులు, మా వాటా సీట్లను కూడా మాకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరియు బీసీ మిత్రులతో సబ్బండ వర్ణాలతో మేము కలిసి ముందడుగు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తున్నాము. జై భీమ్! ఆశాల ప్రకారము మాల మహానాడు పార్టీ పెట్టిన ఈరోజు అక్కడ దండేసి అంబేద్కర్ ఇక్కడ జాండ ఎక్కించడం జరిగింది. ఇందులో జరగడం ఎందుకంటే మాలలు లేరు అని కొందరు అంటారు. మాలలు ఏంటంటే ఇంతకుముందు మా రాష్ట్ర నాయకులు మీటింగ్ పెట్టి యాత్ర చేద్దామన్నారు. సరే, ఎలక్షన్ పోరాడి ఆగిపోయింది. ఇంకా రేపైనా ఏందన్నది మాలలు చూపితే మాలలు లేరా అంటారు. మాలలు ఎట్లున్నాం, మొగుడు మీద సుక్కలు లెక్క మాలలో ఉన్నాము. ఏడాయినా మాట్లాడతాము. బీసీల తర్వాత మేము వేసినాము 55 కులాలము. మేమే ఎక్కువ ఉన్నాము. మాకు కూడా చాలా మంది టికెట్లు ఇవ్వాలి. మా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కానీ బీసీలకు చారాన మాకు చాలా ఆటానే ఓలానే తీసుకొని రూపాయికి మాకు ఆటాన మాకు చారాన వాళ్ళకు చారాన ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ రెండు ఒక విషయం ఏంటంటే, మన గద్దరాన్న ఇక్కడ నిల్వలు జరిపించిన ఇంతకుముందు కూడా గద్దరాన్నది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా రాని చక్క ట్యాంక్ బండ మీద విగ్రహం పెడితే మేము కూడా మాలలం ఇక్కడ శివరాసన గద్దరాన్నది మేము విగ్రహం పెడతామని మేము అనుకుంటున్నాము. అంత మండల అందరూ మన సహకారం ఉండాలి. ఎస్సీలము మాలలు అంటే ఏంది, మాల మాడాలంటే ఏంది అనేది అందరూ ఇచ్చినట్టు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.